హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రిని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. పెద్ద పాప అల్లరితోనే సరిపోతుంది అనమాట. ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది. నాకైతే మాత్రం అస్సలు వినట్లేదు, స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకు ఏడుస్తుందో తెలీదు, ఎందుకు అల్లరి పెడుతుందో అర్థం కాదు. అది కావాలంటది ఏ బొమ్మలన్నీ తీసేయమంటుంది. ఇప్పుడు మళ్ళీ అసలు ఏంటో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏటి గోలా ఏటేయాలి? ఏడు తింటావు చెప్పు, ఏడు కావాలి. ఏది తీపావకాయా తింటావా? తినకపోయి ఇప్పుడు మాత్రం నీకు అవుతుంది. ఎలాగే ఫ్రెండ్స్ తిందు, మళ్ళీ అల్లరి అల్లరి పడుతుంది. సో ఉప్మా చేశాను అనుకుంట, నాకు అన్నం ఉంది రాదు కాదు తింటాను. వాళ్ళకి ఉప్మా పెట్టాను, వాళ్ళు తింటారు. టైం అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా లేనిషమ్మ అయితే ఆడుకుంటుంది చాలాసేపటి నుంచి. ఇంతవరకు ఆడిపించాను అనమాట. ఇప్పుడైతే వంట సెక్షన్కి వెళ్ళాలి. ఈరోజు అట్లేసి మజ్జిగ పులుసు చేద్దామని చెప్పేసి మజ్జిగ రుద్దేసి ఉంచేసాను. ఇప్పుడైతే ఫాస్ట్గా పప్పు నానబెట్టాను, అవైతే మిక్సీలో రుబ్బేసి అట్లేసేస్తాను అనమాట. వేసి మజ్జిగ పులుసు తయారు చేసేస్తాను. లేనిషన్ అయితే ఉంచుతాను. ఇక్కడైతే అడ్డు పెడతాను తలగడ. తను అయితే ఆడుకుంటుంది అలాగా. సో గీతమ్మ దగ్గర లడ్డు పెట్టింది అనమాట. ఈసరికి ఫ్రిడ్జ్లో పప్పు కడిగింది, పెట్టేసిన అమ్మమ్మ నన్ను కడిగేశారు అనమాట. ఆ పప్పు అయితే ఇప్పుడు మిక్సీ కొట్టింది. మళ్ళీ కడుగుతారా? అలాగే ఇగోండి మజ్జిగలోనే అదే మామిడికి బద్దలు వేస్తాము. గీత లేదు గీత, మజ్జిగ పులుసు అన్నం తింటావు ఈరోజు చాలా బాగుంటుంది. పద చాక్లెటా? ఫాస్ట్గా రుబ్బు అయితే మిక్సీలో కొట్టేసిన. ఇగోండి ముద్ద, ఇగోండి ఇలా చిన్న చిన్న అట్లు వేసుకుంటాం అనమాట. మజ్జిగ పులుసు అనేది మరుగుతుంది. బాగా మరిగిన తర్వాత ఈ అట్లన్నీ వేగిన తర్వాత చల్లగా వేడాక అప్పుడు అందులో వేసుకొని పోపు పెట్టేసుకోవడం అంతేని. అంటే ఈరోజు స్కూల్గా ఉంది ఫ్రెండ్స్. వర్షం అయితే పడుతుంది, ఆగిపోతుంది, పడుతుంది. చిన్న చిన్న చినుకులు అనమాట, ప్యారీ పెద్దది కాదు. గీతగా గెంతుంది అక్కడైతే. అయిందా మా గీ లెనిష పాప అయితే పడుకొని పోయింది చక్కగా, తిరిగిపోయి పడుకుని పోయింది అనమాట. ఇక్కడ మజ్జిగ పులుసు అయితే లాస్ట్కి వచ్చేసింది, అయిపోయింది, ఆపేసాము. సో పోపు కూడా పెట్టేసామన్నమాట. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత అట్లు కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో వేసేస్తాము. అలాగా మా ఆయన వచ్చినంత వరకు అందులో నానతాయి అట్లు. చాలా రుచి ఉంటుంది ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ ఇన్ విజ్ అని అంటే నేనైతే మాత్రం మజ్జిగ పులుసు అని చెప్తాను. నాకు చాలా ఇష్టం, ఫేవరెట్ అనమాట మజ్జిగ పులుసు. అని చక్కగా అన్నంలో వేసుకొని కలుపుకొని తినేస్తానమాట. వెజ్లోని నాకు సాంబార్ ఇష్టం, మజ్జిగ పులుసు ఇష్టం. కూరగాయలన్నీ అవన్నీ మ్యాక్సిమం కాదు, కానీ ఈ రెండు మాత్రం బాగా తింటాను అనమాట. నేను బయట నా వెలుతురు చూడండి, ఆ వెలుతురు లైట్కి నా మొహం ఏకంగా గ్లోయింగ్గా వెలిగిపోతుంది అనమాట. వాళ్ళ తాతమ్మ శంక ఇద్దరు ఎక్కేసి ఆడిపిస్తానమాట ఒక రేంజ్లోని. ఈ లెనిష మరిన్ను దండుదయ్యి. ఇప్పుడు టైం అయితే గట్టిగా 7:30 అలా అవుతుంది అనమాట. మధ్యాహ్నం ఒక 2 అవర్స్ నేనైతే పడుకుని పోయాను. ఈరోజు హెవీ హెడేక్ ఉంది, మార్నింగ్ నుంచి ఇంకా తగ్గలేదు కూడా ఉంది. నాకు అమ్మమ్మ గారు అయితే ఆయిల్ రాశారనమాట, చక్కగా దువ్వేసి గడ్డ కూడా వేశారు. ఇప్పుడైతే గీతకి ఇందాక అన్నం కలిపితే అదే వచ్చి వాళ్ళ డాడీ వచ్చాక ఇప్పుడు తినిపిస్తున్నారు అనమాట, తను తింటుంది. సో నేను వీడియో పెట్టే దానికి కామెంట్స్ అయితే వచ్చాయనమాట. కామెంట్స్ గురించి ఈరోజు ఎందుకో నాకు మాట్లాడాలి అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి అనియ, ఫోన్ అనేది కొనకండి, ఫోన్ అనేది కొంటే గీతకి ఎక్కువగా ఫోన్ ఇంకా అలవాటు అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ధరణికి పని మనిషి ఉంది, అలానే అమ్మమ్మ గారు కూడా ఉన్నారు. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, ఇంట్లో ఈజీగా పనులు అయిపోతాయి. నేను కూడా ఒక ఇద్దరు బాబులు, ఒక బాబును నేను ఈజీగా హ్యాండిల్ చేస్తున్నానని చెప్పారనమాట. ఓకే, ఒకటి నాకు నచ్చింది ఏంటంటే గీతకి ఎక్కువగా ఫోన్ అలవాటు అయిపోతుందని మీరు చెప్పారు, అది మంచి పాయింటే. నేనైతే కాదనను, బట్ పనావిడ ఉందని అన్నారు కదా, పనావిడ వచ్చి ఒక గంట మాకు పనిచేస్తుందండి. మార్నింగ్ 8కి ఆర్ 9కి వస్తుంది, 10 కల్లా తన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతుంది. వర్క్ అంటే ఏంటంటే ఇల్లు తుడుస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి గిన్నెలు దోముతుంది అనమాట. వంట అన్నీ మనమే చేసేసుకోవాలి. తను రోజంతా ఉండదండి ఇంట్లో పని చేయడానికి, పిల్లల వర్క్ కానీ మా వర్క్ కానీ మేమే చేసుకోవాలి. నెక్స్ట్ అమ్మమ్మ గారు ఉన్నారనండి, నీకు ఇప్పుడు ఏంటన్నా మనమే చేసుకోవాలి అని చెప్తున్నాను. ఇప్పుడు నీకు కాదా, నేను నీ గురించి బ్యాడ్ గా చెప్పానా, నెగిటివ్ గా చెప్పాను? అదే నువ్వు చేస్తున్నావు అని చెప్తాను, నా పాయింట్ కూడా చెప్తాను.
మా ఆయన హెల్ప్ చేస్తారులేండి అన్నిట్లో, నేను కాదనను. ఓకే, అమ్మమ్మ గారు ఉన్నారు పిల్లల్ని చూసుకుంటారు అని అంటున్నారు. అవునండి, అమ్మమ్మ గారు చూసుకుంటారు, బట్ ఇద్దరు పిల్లలు అనేది ఆవిడ దగ్గర ఉండడానికి నచ్చట్లేదు అనమాట. ఎత్తుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, గీత్క కూడా ఎత్తుకోమని అల్లరి పెడుతుంది. ఇంకా చిన్నపాప గురించి తెలిసిందే కదా, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందని. చిన్నపాప కూడా బాగా అల్లరి పెడుతుంది అనమాట. ఇటుపక్క ఫీడింగ్ ఇవ్వాలి గడిగడికి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి డ్రెస్సులు కానీ స్నానాలు కానీ ఫుడ్ కానీ ఇటుపక్క ఫీడింగ్ కానీ. నేను ఒక్కదానినే కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి వీల్ కానప్పుడు ఫోన్ ఆటోమేటిక్గా ఇవ్వాల్సి వస్తుంది. దాని గురించి మీరు ఇంకేవేవో అనేసుకో అని అంటున్నారు. అది నాకు కొంచెం అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు ఫోన్ ఇవ్వకుండా అయితే పిల్లలకి ఉండరు, బట్ మీరు అన్ని పాయింట్ అయితే కరెక్టే, బట్ కొన్నిసార్లు తప్పదని నా ఒపీనియను. నెక్స్ట్ ఇంకొక కామెంట్ వచ్చేసరి, ధరణి గారు ఏంటండి పిల్లలకి మొబైల్ ఇవ్వకపోతే పనులు చేసుకోరా, 300K పీపుల్ ఫాలో అవుతున్నారు, ఏం చెప్పినట్టు మీరు, 3 అవర్స్ వరకు ఒకటే పాప కదా, ఒక పాపని చూసుకుంటూ వర్క్ చూసుకోలేకపోయారా అండి, ఎంత అలవాటు చేసుకున్నారా పాపకి. 3 అవర్స్ గ్యాప్ అనేది చాలా కరెక్ట్ 2 కిడ్స్కి. మీరు కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే అసలు మొబైల్ అవసరం ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు సమర్థించుకున్న మొబైల్ ఈజ్ వెరీ డేంజరస్ బ్యాడ్ హ్యాబిట్, మనమే పిల్లలకి అలవాటు చేసినట్టు అవుతుంది అని చెప్పారు. అవునండి, మనమే పిల్లలకి అలవాటు చేసినట్టు అవుతుంది, నేను కాదన్నను. బట్ 300K పీపుల్ ఇప్పుడు మనకి ఫాలోయింగ్ వచ్చారు, మీరు మన వీడియోస్ చూస్తున్నారు అని అంటే దానికోసం వీడియోస్ చేయాలి, వీడియోస్ ఎడిటింగ్ చేయాలి, అప్లోడింగ్స్ చేయాలి, ఇటు పక్క పిల్లల్ని చూసుకోవాలి, నాకు ప్రమోషన్స్ వచ్చినవి చేసుకోవాలి, అన్నీ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ వాట్సాప్లో మెసేజెస్ కానీ చాటింగ్స్ కానీ. మా హస్బెండ్ వచ్చేసరికి నా వీడియో ఎడిటింగ్స్లో అయితే అతను రారనమాట, అతను నా వీడియోస్ ఎడిటింగ్స్ ఏమీ చేయరు. నెక్స్ట్ నేను షార్ట్స్ ఏమైనా చేసినా కూడా ఆ ఎడిటింగ్స్ కూడా మా హస్బెండ్ చేయరనమాట, నేనే చేసుకోవాలి మొబైల్ ఫోన్లో. ఎడిటింగ్కి ఒక్కొక్క వీడియోకి ఎలా లేదన్నా 2 అవర్స్ 3 అవర్స్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి, పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకే ముక్క ఇప్పుడు మేము షార్ట్ అదే షూట్ చేస్తాం కదా, ఇందులో ఏమైనా బై మిస్టేక్ మేము తప్పు మాట్లాడినా తెలియకుండా ఫ్లోలోని బై మిస్టేక్ గీత్గాడు తప్పుగా కనిపించిన అదన్నీ ఎడిటింగ్ చేయాలంటే చూసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఎడిటింగ్ చేయాలి. సో అవన్నీ జాగ్రత్తగా ఎడిటింగ్లు చేయాలన్నమాట, దానికోసం చాలా టైం పడుతుంది. ఇటు పక్క పాప వచ్చేసరికి ఏడ్చింది అనుకోండి, ఎడిటింగ్ చేసుకుంటూనే ఉండలేం కదా, ఈ ఫోన్ మళ్ళీ పక్కన పెట్టేసి పాపకి ఫీడ్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల టైం అనేది తీసుకుంటుంది అనమాట. తర్వాత వంట టైం అయిపోతుంది, మళ్ళీ డిన్నర్ టైం అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది, ఇవన్నీ చేసుకొని ఇవన్నీ చూసుకోవాలి. సో దానికైతే నాకైతే టైం చాలదు ఫ్రెండ్స్, 1 డే మాత్రం రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి అవ్వదనమాట. కనీసం ఆగనండి, మా ఆయన ఈ మధ్యలో నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా కూడా కామెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. 1 అవర్ కూడా ఒక్కొక్కసారి నాకు పట్టుకోవడం అవ్వదు. నాని నీకు తెలియదు అని నిజం చెప్పు, ఒకరోజైనా అంటే నేను నీకు అడుగుతున్నాను కాదు కానీ నువ్వు నాకేం చెప్తావు, నైట్ టైం పాపను ఎవరు చూసుకుంటున్నారు, నువ్వు లెగుస్తున్నావా ఏమనంటే నాకు డ్యూటీ ఉంది, నేను డ్యూటీకి వెళ్ళాలి, నువ్వు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావు అని తిరిగి నన్ను అడుగుతున్నారు అనమాట. ఒక రోజు నేను నీ డ్యూటీ నాకు ఎలా చేయాలో చెప్పు, నేను వెళ్ళి చేస్తాను, నువ్వు ఇంటి దగ్గర వీళ్ళిద్దరిని చూస్తా, నీ వంట అన్ని చూసుకో, అలాగేనా? ఇలానే ఉంటది ఫ్రెండ్స్, మరి మాట్లాడరు ఇప్పుడు నోటి నుంచి మాట్లాడవు. అమ్మమ్మ తాతమ్మకు అడుగు బట్టలు ఇస్తుంది, వెళ్ళి తాతమ్మకు బట్టలు చెప్పు, సమాధానం చెప్పు. ఓకే, ధరణి ఆ వీడియో షూట్ చేసి పంపించి అమ్మా ఈవినింగ్ కల్లా అని చెప్తారు అనమాట. కస్టమర్ల ముందు నిలబడి వాళ్ళు తిడుతున్న తిట్లు వింటూ వాళ్ళు ఓపిక్ గా సమాధానం చెప్తూ పనిచేయడం అనేది అసలు చాలా కష్టం. ఈ బుర్ర ఇలా ఇలా హీట్ అయిపోతుంది కదా, నీ వర్క్ నీకు కష్టం కదా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మాది కష్టం చెప్తున్నాను అనమాట. ఇద్దరికి ఇద్దరి వర్క్స్ కష్టమే, నేను కాదనట్లేదు. బట్ వీళ్ళు అంటున్నది ఏంటంటే, నువ్వు అన్నావు కదా నిన్న ఫోన్ మీరు చెప్తేనే కొంటాను లేదంటే కొను అని చెప్పామాట. ఆ మాటకి ఏమో చండి, మీరు ఫోన్ కొనకండి ధరణికి, పిల్లలకి వాళ్ళ సపోర్ట్ సపోర్ట్ వాళ్ళే. ఈ రోజు మొబైల్ కొనుక్కోగలము, ఒక ఈఎంఐ పెట్టుకోగలము, లేదంటే ఫైనాన్షియల్ గా ఒక ఒక స్టేజ్ లో నువ్వు ఉన్నావు అని అంటే సపోర్ట్ వాళ్ళదే, వాళ్ళ సపోర్ట్ అనమాట. సో కొన్ని డెసిషన్స్ మనం ఈజీగా తీసేసుకోవచ్చు, బట్ వాళ్ళకి అడిగి చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. మనం ఏదైనా ఇంట్లో ఒక వస్తువు కొనాలనుకో, ఫ్యామిలీని అడిగి చేస్తాం కదా, అలానే ఇక్కడ మన ఫ్యామిలీ ధరణి గుడ్ల ఫ్యామిలీ నువ్వు క్రియేట్ చేసుకున్నావు, 300K ఫ్యామిలీ అయితే ఉంది. సో వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో
వాళ్ళకి అడిగాను. ఓకే, సో అది పాజిటివ్ గా తీసుకున్నారా నెగిటివ్ గా తీసుకున్నారా బ్యాడ్ గా తీసుకున్నారా అని పక్కన పెడితే పాజిటివ్ కామెంట్స్ ఎప్పుడు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు వస్తూనే ఉంటాయి, అండ్ నెగిటివ్ కామెంట్స్ అని అంటే మనకు నచ్చిన వాళ్ళు ఎప్పుడు పెడుతూనే ఉంటారు వాళ్ళు, వాటిని పట్టించుకోలేదు. బట్ బ్యాడ్ కామెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. నాకు నచ్చింది అది ఒకటే. నెగిటివ్ అంటే మీరు మాట్లాడే విధానం నచ్చట్లేదు, మీరు నచ్చట్లేదు, మీ బ్లాగ్స్ నచ్చట్లేదు, ఇలాంటివి నెగిటివ్ అన్నట్టు. కానీ బ్యాడ్ అంటే ఇంకా అసలు అది చెప్పడానికి కూడా స్ట్రైక్లు పడిపోతాయి అనమాట, అన్ని బూతులు అన్నట్టు. మా చిన్న పాప అయితే చూడండి ఎంత ఇంక్లూడ్ చేయలేదని చెప్పేసి ఏడుస్తుంది. ఇంకా పెద్ద పాప అరుపులు వినిపిస్తున్నాయి కదా. బ్లాగ్స్ తీస్తావా, బ్లాగ్స్ తీస్తావా. నెక్స్ట్ ఇంకొక లెవరో పెట్టారు నాన్న. సతీష్ అన్న మీరు సూపరు, ఎడ్యుకేటెడ్ మైండ్, ధరణి వేస్ట్ ఆఫ్ మైండ్, వెరీ ఓవర్ యాక్టింగ్, ప్లీజ్ నేచురల్ గా వీడియోస్ చేయి, మరీ ఓవర్ యాక్షన్ పనికి రాదు అని చెప్పేసి. అవును, మా హస్బెండ్ ది ఎడ్యుకేటెడ్ మైండే, ఇంటెలిజెంట్ మైండే, అది నేను కూడా ఒప్పుకుంటాను. అతనికి ఆ తెలివి ఉంది కాదనను. ఇప్పుడు నాది ఎడ్యుకేటెడ్ మైండ్ అవ్వాలంటే అది అవ్వదు కదా ఫ్రెండ్స్. నేను చదువుకోలేదు, చదువుకుంటే ఎడ్యుకేటెడ్ మైండ్ వస్తుందేమో, బట్ నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఎడ్యుకేటెడ్ మైండ్ రాదు అంతే కదా. వద్దు, పాపకి స్క్రీన్ చూపించొద్దు అని చెప్పేశారు డాక్టర్ గారు. సో జాగ్రత్తగా ఉండండి, నవ్వుతుంది. ఈ మెమోరీస్ని క్యాప్చర్ చేయడానికి ఇచ్చేస్తున్నా. అమ్మమ్మ గారు దాశారు కదా, ఇంకెందుకు ఇచ్చేయండి. ఎల్లో బట్టలు, ప్యాంటు, టీషర్ట్ అడుగుతారు. మా పాపకి ఒకే ప్యాంటు షర్టు ఇస్తాం అనమాట, అదే ఇవ్వమంటారు. ఇస్తారాగు ఇస్తారాగు, సో దానికోసం ఏమిస్తుంది, రోజా ఒక్క డ్రెస్ వేస్తాను అంటది అనమాట. సో దానికి చెప్పు, నాని నాది ఎడ్యుకేటెడ్ మైండ్ కదా, నేను ఎడ్యుకేటెడ్ మైండ్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు చదవాలా? ఎల్కేజీలో పడి నెమ్మది మాట్లాడు, చెల్లి భయపడుతుంది. ఇంకేం చెప్తాం అనుకున్నా? చాలా మంది అంటే గీతకార్ అసు గురించి వచ్చినప్పుడు కానీ తన అంటే ఆట పాటల గురించి, తన స్కూల్ బ్యాగ్స్ గురించి, స్కెచ్ల గురించి, పెయింటింగ్స్ గురించి, తన అల్లరి గురించి మాట్లాడొచ్చేటప్పుడు వెళ్ళి స్కూల్లో పడేయచ్చు కదా, స్కూల్లో పడేయచ్చు కదా అని చెప్పేసి మీరందరూ నాకు చెప్తున్నారు అనమాట. నీకు నీకు 3 ఇయర్స్ తర్వాత నీకు అయితే ఇప్పుడు కొత్తగా మీ అంటే మీకు తెలుసో తెలీదో, లేదంటే మగవాళ్ళు అయితే మీ ఇంట్లో భార్యలు కానీ లేదంటే చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి అడగండి, లేదంటే భార్యలు మీ ఇంట్లో ఆడవాళ్ళు భర్తలు అయితే ఉంటారు కదా, లేదంటే మీ అత్తమామలు కానీ లేదంటే ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే కొత్తగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఆ దాని ఫ్రేమ్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు నిండితేనే ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయాలి, అంటే 5 సంవత్సరాలు నిండితేనే యూకేజీలో జాయిన్ చేస్తారు, 4 ఇయర్స్ నిండితేనే ఎల్కేజీ, 3 ఇయర్స్ నిండితేనే నర్సరీలో జాయిన్ చేస్తారు. మీరేమో 2.5 ఇయర్స్కే తను వెళ్ళి నర్సరీలో పడేయండి అని చెప్పేసి ఈవెన్ ఇప్పుడు నేను తీసుకెళ్ళి తనని నర్సరీలో జాయిన్ చేసిన ఇయర్ నర్సరీ జాయిన్ అవ్వాలి చదవాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నర్సరీ జాయిన్ అవ్వాలి, ఆ తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, 6 ఇయర్స్ వచ్చిన తర్వాత కానీ ఫస్ట్ స్టాండర్డ్ ఉంది. అంటే 3 ఇయర్స్ నేను ఫీజులు కట్టాల్సింది, 4 ఇయర్స్ ఫీజులు కట్టాలన్నమాట. మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తే దానివల్ల తనకి ఏమైనా ప్లస్ అంటే ఏమీ లేదు, బర్డెన్, ప్రెజరు, మెంటల్ టెన్షన్. ఆడుకునే వయసులో ఆడుకోనివ్వాలి, హ్యాపీగా ఉండే వయసులో హ్యాపీగా ఉండాలి. అది అది చెప్తుంది మా డాడీ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి పక్కలు కాల్ చేస్తుంది. యాక్చువల్గా చాలా మంది అంటా ఉన్నారు నాకు ఏదో తెలియదు అని అన్నట్టు అయితే నాకు చెప్తా ఉన్నారు, అది నాకు నచ్చట్లేదు. అంటే మీరు చెప్పిన సజెషన్ బాగానే ఉంటుంది, వెళ్ళి స్కూల్లో పెట్టేయచ్చు కదా అని చెప్పేసి, బట్ అక్కడ మీరు ఇచ్చే కామెంట్ ఎట్లా ఉంటుంది అంటే అంటే అక్క మీరు వెళ్ళి స్కూల్లో వేసేయచ్చు కదా అని అనేది వేరు, ఇలాంటి కామెంట్లు అన్ని చెప్తూ మాట్లాడుతూ ఆ కామెంట్ పెట్టడం వేరు. అది ఎలా ఉంటుంది అంటే అవతల కట్టింగ్ గా ఉంటది. ఏమో మీరు పెరిగిన పెంపకం అలా ఉంటుండొచ్చు, లేదా మీ పేరెంట్స్ మిమ్మల్ని అలాగే తిడుతూ ఏదైనా చెప్తే, లేదంటే మీరు మీ పిల్లల్ని కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చూసి మీరు అలా తయారైతే మీరు అలా కామెంట్స్ పెడతారేమో. ఇన్ జనరల్గా అయితే ఒకరికి సజెషన్ ఇచ్చేటప్పుడు అయితే నెగిటివ్గా, ఇప్పుడు బ్యాడ్గా అయితే సజెషన్ ఇవ్వకండి, నెగిటివ్ ఇచ్చినా పర్లేదు పాజిటివ్ ఇచ్చినా పర్లేదు, దాన్ని ఎలా ఒకలాగా యాక్సెప్ట్ చేస్తారు, బట్ బ్యాడ్గా మాటలు వదులుతూ అయితే కామెంట్స్ అయితే చేయకండి.
నేను దయచేసి అదైతే చెప్పాలనుకుంటున్నాను. ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ క్యారెక్టర్ అండ్ రిఫ్లెక్ట్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అది మీ పెంపకాన్ని కూడా మీకు గుర్తిస్తుంది అనమాట. బయట సోషల్ మీడియా అంటే ఏదో ఈజీగా నేను ఏదో కామెంట్ పెట్టేస్తాను నా సరదా కోసం అనుకోవచ్చు, బట్ అది చూసే వాళ్ళకి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి ఇదేంటో దీని క్యారెక్టర్ ఎలా ఉంది, ఎలా మాట్లాడుతుంది, ఎలాంటి కామెంట్స్ పడుతుంది అని చెప్పేసి మిమ్మల్ని అసెస్ చేస్తారు, గెస్ చేస్తారు. అయినా నాకు తెలుసు మీరు అందరూ ఫేక్ ఐడియాలతో పెట్టే వాళ్ళందరూ కూడా బ్యాడ్ కామెంట్స్ అని ఫేక్ ఐడియాలతో పెడతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు హైడ్ అయిపోవాలి చెప్పేసి వాళ్ళకి ధైర్యం లేక పెడుతూ ఉంటారు. ఇవన్నీ వద్దులేండి, మళ్ళీ అదొక పెద్ద లాగ్ అయిపోతుంది, మళ్ళీ నేను ఏదో క్లాస్ పీకినట్టు ఉంటుంది. బట్ చెప్పాలనుకున్నది ఒకటి క్లియర్ అయితే పాజిటివ్గా పెట్టండి లేదా నెగిటివ్గా పెట్టండి. ఈ బ్యాడ్ అనే మాట అయితే వద్దు, మళ్ళీ పాప ఏడుస్తుంది కదా మీరు పట్టించుకోకుండా వీడియోస్ తీస్తున్నారు అనుకోకండి. ఎందుకంటే మా లెనిష పాప ఏడడం చాలా తక్కువ. అందరు ఏమంటున్నారంటే ఫస్ట్ ఏడిపించండి, అలా అయితే పాలు అరిగితే మళ్ళీ ఫీడ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే తను ఏడిస్తే ఎత్తుకొని అలా ఆడిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ గీత్ గడ్ వ్లాగ్లో కనిపించినప్పుడు ఫోన్ పట్టుకుంటుంది అన్నట్టు చూపిస్తుంది. మాక్సిమం మాతో ఎక్కువ టైం ఎక్కువసేపు స్పెండ్ చేస్తుంది, ఎక్కువ ఆడుతుంది అనమాట. మా ఇద్దరం ఏదో ఫన్నీగా మాట్లాడుకోవడానికి అని చెప్పేసి నన్ను ఏదో తిట్టినట్టు అతను అంటే జస్ట్ గసినట్టు నాతో ఫన్నీగా ఉండడానికి వీడియోలో అలా మాట్లాడతారు. దాన్ని మీరు సీరియస్గా తీసుకొని ఇంకేదేదో అనేసుకోకండి. మా ఇద్దరం ఎప్పుడూ క్యాజువల్ గా సరదాగా అలానే ఉంటామన్నమాట. ఫోన్ గురించి వచ్చేసరికి కామెంట్స్ అన్ని పెట్టేసరికి నాకు అనిపించింది వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నీ దగ్గర నాకు భయం లేదంట, అసలు నీ దగ్గర నాకు ఎంత భయం ఒకసారి చెప్పు. అతను కోపం కొంటే ఇంకా దగ్గరికి కూడా వెళ్ళాననమాట. మళ్ళీ అతన్ని కూల్ చేసి నవ్వించి మాట్లాడినంత వరకు నేను వెయిట్ చేస్తాను. అంత భయం అనమాట అతను అంటే. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుందో చెప్పనా? ఏడుస్తున్నానా? టు బి ఫ్యాక్ట్ రోజు జరిగే ఇన్సిడెంట్ నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇలా ఏడుస్తూ ఏడుస్తూ 8 అయ్యేసరికి పడుకుని పోతాడు అన్నమాట. పాప 8 అయ్యేసరికి పడుకుని పోతది పక్కగా. ఇంత ఏడుస్తుంది కదా, దీన్ని ఇప్పుడు మేము లేపేసి జో కొట్టాలన్నమాట. 8 అయ్యేసరికి పడుకుని పోతది, కరెక్ట్ గా 2 అవర్స్ 3 అవర్స్ పడుకుంటది అన్నమాట. ఏదో 10 or 11 అంతే, 11 కి టక్కలు లెగిసిపోతుంది మధ్యాహ్నం అంటే నైట్ 2:30 or 3 అందుకనే మేము ఏడుస్తున్నా కూడా పక్కన యాడ్ని అలాగ 9-10 సైలెంట్ గా ఆడిపిస్తూ ఏడుస్తూ ఆడిపిస్తూ ఏడుస్తూ అలా ఉంచితే కనీసం 9-10 అది ప్రొలాంగ్ అవుతుంది. అప్పుడు పడుకుని పోతే ఇంకా తెల్లారి వరకు ఇప్పుడు పడుకొని ఇవ్వకుండా మ్యాక్సిమం ఆడించడము ఏడిపించడము చేస్తూ ఉంటాం. నాని నువ్వు ఎన్నిసార్లు లెగుస్తూ లెగుస్తావు కదా ఒక్కొక్కసారి ఎక్కువ నేను చూసుకుంటావు కదా చెప్పాలి కదా ఏం తెలియదు అనమాట. బ్రెయిన్ అంతా స్ట్రెస్ ఒకసారి నిద్ర పట్టేసిందంటే మరి లేవకొద్ది. అలాగే 2 అవర్స్ పడుకుంటే మళ్ళీ ఏదైనా అలర్ట్ చేస్తే లెగుస్తాను. నిద్ర వచ్చింది అనుకోండి దాన్ని నువ్వు చూసుకోను అని చెప్పేసి మరి నేను చూడను తెలియదు పడుకుని పోతానని చెప్పి బేబీ మళ్ళీ 2 or 2:30 ఇలాంటివి చెప్పడం మా ఆయనకి నచ్చదు, బట్ మీరు అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని నాని బతిపిల్లాడు నాని చెప్పునని అంటే చెప్తున్నారు అనమాట. సో మా ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని అలా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇన్ జనరల్ గా ఇప్పుడు మాట్లాడాలనుకుంటే మాట్లాడతా, ఫ్యాక్ట్స్ చెప్పాల్సిన ఎందుకంటే ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి నిజం చెప్తా ఉన్నాను. ఇన్ జనరల్గా అయితే నేనే లెగిస్తున్నాను, నేనే 2:30 సరదాగా అప్పుడప్పుడు అనేస్తూ ఉంటాను, బట్ ఇప్పుడు ఈరోజు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటాం కాబట్టి టు బి ఫ్యాక్ట్స్. ఒక్కోసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, మార్నింగ్ నుంచి తల కొట్టుకుంటుంది అనమాట, తలనొప్పి వస్తుంది, స్ట్రెస్ అని చెప్పేసి పక్క దీని అరుపులు గోల ఎక్కువైపోయింది. బాగా నెక్స్ట్ ఈ మధ్య హార్మోని తీసేసిన మా ఆయన అది రాత్రి రోగించింది ఫ్రెండ్స్. ఎంతంత కాదు తలనొప్పి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నాని ఏదైనా ఇటు వేస్తేనే వేసుకున్నావు, హాయ్ చెప్పు. ఎంత ఇష్టమో తెలియదు అనమాట ఈ డ్రెస్. ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? ఏ డ్రెస్ చెప్పు? నీకు ఇష్టమా? ఎవరు కొన్నారు? ఎవరు తెచ్చారు? నానే కొన్నారా? ఏది కొన్నా ఫ్రెండ్స్, ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఏదైనా బ్యాగ్ ఆర్డర్ పెట్టి ఇంటికి వచ్చినా కూడా నేను తెచ్చిచ్చినా కూడా వాళ్ళ డాడీ కొన్నారని చెప్పారు. అమ్మ సెల్లా? అదిగో అమ్మ సెల్ చూడకూడదు, నువ్వు చదువుకోవాలంట, బుద్ధిగా స్కూల్కి వెళ్ళిపోవాలంట, లంచ్ బాక్స్ పట్టుకొని సెల్ చూడకూడదు అని చెప్తున్నారు అందరు. థ్యాంక్స్ చెప్పు అందరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్ 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 చెప్పు. బాయ్ 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 బాయ్.